క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ సాయి పల్లవి గారు ఇప్పుడు మాట్లాడేస్తారు. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ. అమరన్ సినిమా ఇట్లా మీరు రిసీవ్ చేస్తారని నేను అనుకోలేదు. నేను ఎప్పుడు మీకు వచ్చి ఒక మంచి కంటెంట్ నేను తీసుకురావాలి, చూపించాలి అని ఆగ్రహంతోనే నేను ఎప్పుడు వస్తాను. బట్ ఈసారి ఐ థింక్ నేను అనుకోని కన్నా అది కనెక్ట్ అయిపోయింది అండ్ ఐ వాజ్ వెరీ ఓవర్వెల్మ్డ్. సో దానికి అందరికీ థ్యాంక్ యూ. అండ్ దీని గురించి నేను సక్సెస్ మీట్ ఉంటుంది అప్పుడు ఇంకా మాట్లాడతాను. ఇప్పుడు నేను తండ్రిల గురించి మాట్లాడతాను. నేను ఫస్ట్లీ అనుకోలేదు ఇంత పెద్ద ఫంక్షన్ పెడతారని. ఎప్పుడు అల్లు అరవింద్ గారు ఫస్ట్ డే నుంచి చూస్తే ఇది చిన్నది నుంచి పెద్ద 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 పెద్దది అయిపోతుంది. నేను అనుకోలేదు నేను ఈ రోజు స్టేజ్ చూస్తే ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా ఉంది, లేదంటే ఆడియో లాంచ్ పెట్టినట్టు ఉంది. అదే నేను చెప్పిన, నేను అనుకోలేదు ఇంతమంది వస్తారు అని. అది మాత్రం కాదు, ఈవెన్ ఆ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నది కన్నా ఇప్పుడు ఇంకా పెద్ద ఒక క్యాన్వాస్ అయిపోయింది. అండ్ దీని తప్ప యాక్చువల్లీ గీతా ఆర్ట్స్ అండ్ అల్లు అరవింద్ గారు, బనివాస్ గారు, చందుమోండిటి గారు, ద హోల్ టీమ్, ఎప్పుడు నాకు ఒక ఫిల్మ్ ఫేర్ వచ్చినా, లేదంటే ఏమైనా ఒక ఫిల్మ్ ప్రమోషన్ వచ్చినా, లేదంటే ఈ రోజు ఎలా నన్ను బుక్ ఇచ్చారు, దే టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు మేక్ ష్యూర్ దట్ ఐ బీన్ మేడ్ టు ఫీల్ స్పెషల్. లైక్ వాళ్ళు కూతురు లాగా దే ట్రీట్ మీ, అండ్ దానికి నేను థ్యాంక్ యూ తప్ప ఏం చెప్పలేను. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ లవ్. తండేల్ అనే సినిమా నేను ఇప్పుడు మాట్లాడొచ్చా అనేది తెలీదు, బట్ నాకు ఒక్కటి తెలుసు, అందరి ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు అండ్ మోస్ట్లీ ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ మనం తీసుకున్నాం కదా, దానికి ఎంత కరెక్ట్గా ఉండాలో అది ఫస్ట్ నుంచి ప్రయత్నం చేసి చేసి ఇప్పటి వరకు వచ్చాము. అండ్ ఇట్స్ వెరీ వెరీ సర్ప్రైజింగ్ కాదు, ఒక పెద్ద విషయం టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ హూఇస్ రెడీ టు వెయిట్ అండ్ గెట్ ద బెస్ట్ అవుట్. లేదంటే ఎప్పుడు కొంచెం హడావిడి చేసి ఫస్ట్ మనం రిలీజ్ చేసుకుందాం అండ్ విల్ వర్క్ టువర్డ్స్ ద రిలీజ్ డేట్, అప్పుడు మనం కంప్లీట్ చేద్దాం. బట్ ఈ ఫిల్మ్కి బనివాస్ గారు అండ్ అల్లు అరవింద్ గారు, నోబడి పుట్ దట్ ప్రెషర్ ఆన్ చందు గారు ఆర్ ఎనీబడి, జల్దీగా ఇది కంప్లీట్ చేయాలి, ఇది రిలీజ్ చేయాలని. బికాజ్ ఐ థాట్ ఎప్పుడు జనాలకు వస్తుందో అప్పుడు మంచి కంటెంట్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి నచ్చేస్తుంది, వెదర్ ఇట్ ఈస్ ఒక ఫెస్టివల్ డేట్, లేదంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అనదర్ డేట్. సో అండ్ నేను అందరి దగ్గర మళ్ళీ కోరుకుంటాను కి అందరికి నచ్చాలి ద ఫిల్మ్. ఎఫర్ట్ చాలా చేశారు, మేం యాజ్ యాక్టర్స్ ఎప్పుడు చేసిన పని చేస్తున్నాము, బట్ టీమ్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు డిసెంబర్ నుంచి ది ఆర్ స్టిల్ ఆన్ ద ప్రాజెక్ట్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నేను ఆల్రెడీ ఆడియో లాంచ్లో మాట్లాడినట్టు అన్ని మాట్లాడేశాను, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.